సరఫరా చేయడానికి రవాణా దారులు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడైతే రీచ్స్ ఉంటాయో ఆ లోకల్ లారీలకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి లోకల్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, బయట నుంచి ఇసుక వచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఒకటి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి సంబంధిత మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఏంటంటే సమస్య తీర్చాలి. సమస్య తీర్చాలంటే ఎక్కడ దొరికితే లబ్ధి ఉంటే అక్కడ తీసుకుని వెళ్లే విధంగా మార్పు చేయాలి. వాళ్ళు ఎడ్లబళ్ళలో కానీ ట్రాక్టర్లలో కానీ ఎక్కడైనా సరే తీసుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. ఎడ్లబళ్ళు అయితే ఫ్రీగానే తీసుకోమని చెప్పారు. అయితే ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు పర్యావరణ సమస్యలు రాకుండా స్థానిక ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోమని చెప్పారు. ఒకటేంటంటే సార్, ఈ రాష్ట్రంలో ఇసుకని ఆదాయ వనరుగా చూసి ఇసుక నుంచి ఏదో సామి ఇంతకుముందు సామి చెప్తారు తిమిరి ఇసుకన తైలము పెండవచ్చని, అది నేర్పించింది ఎవరో తెలుగుదేశం పార్టీ వారు. కానీ దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా లేము. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పాలసీ మార్చేయాలని వచ్చిన రోజున నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దాంట్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇసుక మట్టి బూడిద ఏది వదిలేశారు, సింగరేణి గల్ని తవ్వినట్టు తవ్వారు చెరువులన్నీ. కాబట్టి మేమేం చెప్తున్నామంటే చాలా క్లియర్గా ఉన్నాం, చాలా క్లియర్గా ఇసుక సమస్యను పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క డిమాండ్ చేస్తుంది, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి పరిహారం ఇవ్వమని. ప్రభుత్వం కూడా ఇప్పుడు దీని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఇప్పటికీ ఇవ్వలేదు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్తాము. నాకు తెలిసి ఇప్పటికే వేరే పార్టీల నుంచి వస్తున్న డిమాండ్లు కూడా వారు చూసుంటారు. ఒకటేనండి, అడగకుండానే కష్టాలని గమనించి సాయం చేసే మనస్తత్వం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ ఏ వర్గాలైనా తీసుకోండి, వాళ్ళు అడిగితే పెంచారా? ఈ పారిశుద్ధ్య కార్మికులు 6,000 జీతం ఉంటే ఒక 10,000 చేస్తే చాలంటే 16,000 చేశారు ఆయన. అలాంటి మనసు అయింది. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా సాచురేషన్ పాయింట్లో అన్ని పథకాలు అందించాలి తప్ప ఇలాగా కులం చూడకూడదు, మతం కూడా చూడకూడదు, పార్టీ చూడకూడదు, మీరు ఏ కండ వేసినారు అడగకూడదని చాలా క్లారిటీతో పెట్టి వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ఎవడన్నా రాయించుకోవచ్చు, ఎవరైనా సరే అర్హతతో పొందొచ్చని పెట్టారు. సో అంత పారదర్శకంగా చేస్తున్నప్పుడు ఏ ఒక్కరిని విస్మరించే ఆలోచన లేదు, అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. మొత్తం 36 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు సార్, చేసుకున్నారని వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా స్టేట్ కార్యకర్తలు వీళ్ళు సార్, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, 1,200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. అలా చేయకపోతే 2 వారాల్లో అమరావతి వీధుల్లో వీధులు లేకపోయినప్పుడు కూడా వాళ్ళు డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని గతి దిగుతామని వాళ్ళు ఆరోపణలు చేశారు. మీరే చెప్పారు కదా సమాధానం కూడా, సమాధానం మీరే చెప్పారు సార్. నేను చెప్పేది అండి మూర్తి గారు, దయచేసి ఒక్కసారి ఓపిక ఒక నిమిషం చెప్తాను వినండి. నిధులు మళ్లించింది ఎవరు? మా ప్రభుత్వం మళ్లించిందా? 1,200 కోట్లు 1,343 కోట్లలో 412 కోట్లు ఇచ్చి మిగతా 900 కోట్లు మళ్లించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఆ రోజు మీకేమైపోయింది, నోరు ఎందుకు లేవలేదని అడిగాను పవన్ కళ్యాణ్ గారిని. ఆ రోజు నోరు ఎందుకు పేగలేదు? 36 మంది అంటున్నారు. అదే స్టేజ్ మీద ఆయన ఏం చెప్పారు? మేము 10 మంది అనుకున్నాను, ఇక్కడికి వస్తే వీళ్ళందరూ 36 మంది అంటున్నారని చెప్పారు. అంటే వేగ్గా నెంబర్ చెప్పాడు కానీ ఆయన దగ్గర కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందనుకోవట్లేదు నేను. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్, ప్రజల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, మీడియా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని పరిశీలించి తప్పకుండా అవసరమైతే న్యాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారనేది నేను చెప్పబోతా ఉన్నాను, చెప్తున్నాను.